భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎస్జిటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, మరి ప్రమోషన్ను ఆశిస్తున్నటువంటి వారు టెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వడం చాలా ఉత్తమం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైనా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలి అంటే కంపల్సరీగా వారు టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయి ఉండాలి అనే నిబంధన త్వరలోనే రాబోతోంది. ఆల్రెడీ మరి కోర్టు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మరి ఎన్సిటిఈ నిబంధనలో కూడా ఎవరైతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్గా మరి ప్రమోషన్ పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు దానికి సంబంధించినటువంటి టెట్ అంటే పేపర్ 2 అనేది క్వాలిఫై అయినటువంటి వారికి మాత్రమే మరి స్కూల్ అసిస్టెంట్గా మరి వారికి ప్రమోషన్ అనేది ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరైతే పేపర్ 2 క్వాలిఫై అయినటువంటి ఎస్జిటి టీచర్లు ఉన్నారో అటువంటి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి కోర్టులో కూడా వీరికి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయులకు టెట్ బెంగ. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ సాధించాలన్న నిబంధన పలువురిలో ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ అర్హత సాధించాలన్న నిబంధన పలువురిలో ఆందోళన కలిగిస్తోంది. టెట్ అర్హతతోనే ఉపాధ్యాయుల పదోన్నతి కల్పించడానికి సర్కార్ కసరత్తులు చేస్తుండడం సీనియర్లను ఆందోళన బాట వైపు నడిపిస్తోంది. 2011 సంవత్సరానికి ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పదోన్నతికి టెట్ అర్హత తప్పనిసరిగా చేయాలని కోరుతూ 2017 తదుపరి టీచర్లుగా చేరిన పలువురు ఉపాధ్యాయులు గతంలో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. ప్రస్తుతం టెట్ అర్హతతోనే పదోన్నతుల ప్రక్రియకు యోచిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు. పదోన్నతులకు టెట్తో ముడి. ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులకు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన చాలా రోజుల నుంచి ఉన్నా ఇది తప్పనిసరి చేయాలని విద్యాశాఖ తుది నిర్ణయానికి వచ్చింది. దీంతో జిల్లాలోని 6,000కు పైగా సీనియర్ ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన అక్టోబర్లో ఉపాధ్యాయ ఉన్నతుల ప్రక్రియ నిలిచిపోగా, అనగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా, తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2008 తొలిసారి టెట్ నిర్వహించగా తర్వాత కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE ప్రతి ఉపాధ్యాయుడికి ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ 2008కి ముందు ఉపాధ్యాయులుగా ఎన్నికైన చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి పదోన్నతి ప్రస్తుతం ప్రశ్నార్థకం కానుంది. అంతర్గత టెట్ నిర్వహణ. రాష్ట్రంలో దాదాపు 96,000 మంది టెట్ అర్హత లేకుండా టీచర్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారని అంచనా ఉంది. 2017 తదుపరి నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన అర్హత ఉన్న వాళ్ళు సుమారు 10,000కు మించి ఉండే అవకాశం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు టీచర్లు సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. 3 ఏళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా వీలు పడిన పక్షంలో ప్రత్యేక జీవో జారీ చేసి పదోన్నతుల్లో టెట్ నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెట్ పరీక్ష రాయాలంటే 45 ఏళ్లలోపు ఉండాలన్న నిబంధన ఉంది. సర్వీస్లో ఉన్న పలువురు ఉపాధ్యాయులు కొందరు పదవి విరమణ వయసుకు సైతం సమీపంలో ఉన్నారు. ఈ వయసులో తాము టెట్ రాసేదెలా, అర్హత పొందేదెలా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు సైతం కాలపరిమితి నిబంధనను సర్కార్ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 50%కి పైగా. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండగా వీరిలో 50%కి పైగానే టెట్ అర్హత లేని వారు ఉన్నారు. జిల్లాలో సుమారు 2,000 మందికి పైగా టెట్ ఉత్తీర్ణత అర్హత లేని సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నట్లుగా విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి వారికి NCTE తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగించేదిలా ఉంది. వాస్తవానికి ఉపాధ్యాయ
పదోన్నతులు బదిలీల ప్రక్రియ అక్టోబర్లోనే జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ ఉత్తర్వులతో తమకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని 2017-2012లో జరిగిన టెట్ ద్వారా ఉత్తీర్ణులైన స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మధ్యలో ఇలాంటి నిబంధన సరికాదు. డిఎస్సి అమలు చేసిన నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధనలు తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీనివల్ల నాటి ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. 20 ఏళ్లుగా ఒకే క్యాడర్లో పనిచేసి చివరి అంకంలో ఉద్యోగోన్నతి వస్తుందని ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాం. దీనిపై రాష్ట్ర స్థాయిలో సమాలోచన చేస్తాం. సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం లేకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి అంటూ తిరుక్కోవేలి శ్యామ్ సుందర్ టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జగిత్యాల మరి తన యొక్క అభిప్రాయాన్ని పేర్కొనడం జరిగింది. మధ్యలో ఇలాంటి నిబంధన చేర్చడం సరికాదు అంటూ వారి అభిప్రాయం తెలియజేశారు. ఇక పదోన్నతులలో టెట్ అర్హత ఎత్తివేయాలి. లింగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్, జగిత్యాల జిల్లా. ఉద్యోగోన్నతులకు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన సరైంది కాదు. ఇది కొన్నేళ్ల కిందటే అమల్లో ఉన్న విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఇప్పుడు నిబంధన తీసుకొస్తే చాలామంది సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ముందుగా అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రత్యేక ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించాలి అంటూ మరి ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి ఎన్సీటీ ఇచ్చినటువంటి నిబంధన 2008లో ఇచ్చింది. మరి ఎన్సీటీ ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్జీటీగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలి అని అనుకుంటారో అటువంటి వారు మరి టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి అని ప్రభుత్వం పేర్కొంది. మరి చాలా వరకు ఎస్జీటీలు అయితే చాలామంది మరి ఎస్జీటీగా పనిచేస్తూనే మరి లాస్ట్ కూడా ఎస్జీటీగానే రిటైర్ అయ్యేటటువంటి వారు చాలామంది ఉన్నారు. తీరా మరి ఎస్జీటీగా ఇన్ని రోజులు పనిచేసి మరి త్వరలోనే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుంది అని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో చాలామందికి మరి కంపల్సరీగా టెట్ అర్హత ఉండాలి అనే నిబంధన రావడంతో మరి వారికి ఈ జీవితంలో మరి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుందా లేదా ఎస్జీటీగానే వారి యొక్క పదవి విరమణ చేయాల్సిందేనా అంటూ మరి చాలామంది ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రస్తుతం టెట్ బెంగ అనేది పట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే నిబంధన జాతీయ వ్యాప్తంగా ఎన్సీటీఈ అనేది అమలు చేస్తోంది కాబట్టి మరి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నిబంధన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్జీటీ ఉపాధ్యాయులు మరి టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అవ్వడం వారికి కూడా భవిష్యత్తులో చాలా ముఖ్యం అవుతుంది. కాబట్టి మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారు కూడా మరి దీన్ని సాధించే అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఉపాధ్యాయులకు టెట్ బెంగ అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.